ఈ అన్స్టాపబుల్కి గెస్ట్ సెలెక్షన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఇట్స్ ఎ టీమ్ కాల్ సార్, ఇట్స్ ఎ టీమ్ కాల్. మేము ఏమనుకున్నాం అంటే, బేసిక్గా యాజ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్ ఆడియన్స్ కావాలి, ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం కొత్తగా పరిచయం చేయాలి. అక్కడ నాకు వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ దట్ బాలకృష్ణ గారు ఈజ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఎందుకంటే 40 దాటి, నాకు 47, 40 దాటిన వాళ్ళకి బాలకృష్ణ నాస్టాలజీ. మేము చిన్నప్పుడు లారీ డ్రైవర్, రోడ్ ఇన్స్పెక్టర్, వంశానికొకడు, వంశానికొకడు, నారాయణ నిర్మూరారి తల్లిదండ్రులు, ఈ మూడ్లో మేము చూసాం. అట్ ద సేమ్ టైం బిలో 20కి బాలకృష్ణ గారు ఒక కల్ట్ ఫిగర్. జయబాలయ్య అంటారు ఎవరిన, జయబాలయ్య ఇంతకుముందు లేదు కానీ నాకు తెలిసి జయబాలయ్య 5-6 ఏళ్ళ నుంచి వచ్చింది, మాక్సిమం 7-8 ఏళ్ళ నుంచి వచ్చింది అంతే. బిఫోర్ దట్ జయబాలయ్య వాజ్ నాట్ దట్ పాపులర్. జయబాలయ్యని ఎందుకు కనెక్ట్ అయింది, ఇప్పుడు మాస్కి లేకపోతే యూత్కి కనెక్ట్ అవ్వదు జయబాలయ్య అనే ఫ్రేజ్ సక్సెస్ అవ్వదు. జయబాలయ్య అనే ఫ్రేజ్ స్లోగన్ సక్సెస్ అయిందంటే అది కుర్రాళ్ళకి పట్టింది కానీ. సో 20-25 వాళ్ళకి బాలకృష్ణ గారి మీద మోజుంది, 40 తర్వాత ఉంది, ఇంక మిగిలింది ఎవరు, ఆ 25 నుంచి 40 ఏళ్ళ మంది, వాళ్ళకి ఆల్రెడీ బాలకృష్ణ గారు తెలుసు. బాలకృష్ణ గారు ఇస్ ఎ పాపులర్ పొలిటీషియన్, సినిమా స్టార్. సో నాకు అంటే అంత బాలకృష్ణ గారి గురించి కాకపోతే, వాళ్ళు ఏమన్నారంటే బాలకృష్ణ గారి గురించి కాదండి, ఇది గెస్ట్లని మనం యంగ్ గెస్ట్లను తీసుకొస్తే వాళ్ళని చూడడానికి వస్తారు యంగ్ పీపుల్. విజయ్ దేవరకొండ గారు కానీ, ఒక నాని కానీ అన్నది క్యాలిక్యులేషన్. బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ షోస్ అప్లాజ్ మాకేమర్థమైందంటే, ఎవరు వచ్చినా చూడడానికి వచ్చి వాళ్ళు బాలకృష్ణ గారిని చూడడానికి వస్తారని అర్థమైపోయింది. ఇది గెస్ట్ల గురించి కాదు, హోస్ట్ గురించి. ఇప్పుడు ఇలాంటి అప్లాజ్ చాలా తక్కువ వీటికి మాత్రం వస్తుంది. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి కౌన్ బనేగా కరోడు పతి వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ గారు యాంకరింగ్. అవునండి. తర్వాత మన తెలుగులో ఒక యాంకర్ ద్వారా ఒక ప్రోగ్రామ్ పాపులర్ అవటంలో మన సుమత్ వస్తుంది. అవును, సుమ గారు యాజ్ ఫర్ ఓప్రా ఇన్ఫ్రీ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. తర్వాత ఒక గెస్ట్ హోస్ట్ ఓరియంటెడ్గా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవటం అనేటువంటిది బాలకృష్ణ గారు. ఈ రేంజ్ సక్సెస్, ఇందులో కొన్ని కొన్ని సక్సెస్లు అయినాయి. ఈ రేంజ్గా ఒక షోని షోని మొత్తం షోల్డర్ చేసుకోవటం అనేటువంటిది హోస్ట్ అనేటువంటిది బాలకృష్ణ గారితో. అదేంటంటే ఇప్పుడు మీకు గెస్ట్లో ఇబ్బంది లేదు, సీనియర్ గెస్ట్ ఎవరిని తీసుకొచ్చినా సరే, ఏ గెస్ట్ వచ్చినా సరే బాలకృష్ణ గారి హోస్టింగ్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ ఉంది, యునిక్స్ లిక్ పాయింట్, స్కోరింగ్ స్కోరింగ్ పాయింట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్. ఆడియన్స్ కూర్చుంటున్నారు కదా, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటి అసలు ఆ క్రైటీరియా? వాళ్ళందరూ బాలయ్య ఫ్యాన్స్ అండి. అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఊరు నుంచి బాలయ్య ఫ్యాన్స్ తెచ్చుకుంటారు, తెప్పిస్తారు ప్రాంతం నుంచి, ఊరి గురించి కూడా ప్రాంతం. విజయనగరం టోపీలు పెట్టి చేశారు, వాళ్ళే వేసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కొంతమంది, బాలయ్య హ్యూజ్ ఫ్యాన్ బేస్ కదా, వాళ్ళకి అసోసియేషన్ ఆర్గనైజేషన్ అంతా చాలా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు మేము వస్తామండి, ముందు వాళ్ళు మేము ఫస్ట్ రోజు షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తెలిసిందో, అంటే ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు, వాళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చేసారు, మేము వెళ్ళి కూర్చోవాలి మేము ఇక్కడ అని. నాకు అర్థం కాదు ఏంటిది, ఐ డెంట్ ఫాలో దట్ బికాజ్ అని తర్వాత తెలిసింది. ఏంటంటే బాలకృష్ణ గారు ఏమన్నారంటే, చాలామంది వస్తారు, మాకు ఆర్గనైజేషన్గా చేద్దాం ఇది, నా ఫ్యాన్స్ని లిస్ట్ అవుట్ చేసి ఈ ఏరియా కోదాడ నల్గొండ ఇక్కడ ఈ ప్రాంతం ఒకరోజు, ఈ నిజామాబాదు లేకపోతే ఎంత, ఒక 100 మందిని ఎంటర్టైన్ చేస్తున్నారా? లేదండి, అరౌండ్ 125 అట్లా ఉంటుంది సీటింగ్ కెపాసిటీ. బట్ పైగా కొంత సోషల్ డిస్టెన్స్తో ఆ నార్మ్స్ అన్ని ఫాలో అయ్యి చూస్తే పల్స్గా ఉంటుంది, మరీ అది చేసాము. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరు డిఫరెంట్ ఏరియాస్, ఈచ్ టైమ్ ఒక బంచి, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు రెండో రోజు రాకూడదు. ఆయన ఫ్యాన్స్ని చూసి ఆయన ఊరి పేర్లు కూడా తెలుసు, నువ్వు ఆ ఊరుగానేది అంటున్నాడు ఆయన. వాళ్ళు నా ఊరి పేరు బాలకృష్ణ గారికి ఎలా తెలిసిందని వాళ్ళు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. మనం వినే వాటికి ఎన్ని వాటికి సంబంధం ఉండదు. బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కొడతారు, కొట్టారు అదని. ఒకసారి ఒక టీవీ వాళ్ళు మీకు గుర్తే ఉంటుంది, బాలకృష్ణ మమ్మల్ని కొట్టాడు, బాలకృష్ణ ఇది మీద పెట్టమో ఏదో చేసుకుంటే బాలకృష్ణ కొట్టాడు, కొడితే టీవీ ఛానల్లో వెళ్ళిపోయి బాలకృష్ణ మిమ్మల్ని కొట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
అట్టాకైనా బాలబాబు చేయి నా చెంపంతాకిస్తారు మీ గొడవ మధ్య దట్ ఈస్ అలా ఉంటుంది ఆయన ఫ్యాన్షిప్ అనేది. అది చాలా మీరు ప్రతి ఎపిసోడ్లో చూడండి బాలకృష్ణ గారు ఆ కొట్టడం మీద డిస్కస్ చేశారు. అవునవును నేను ఒకసారి కొడితే మళ్ళీ కొట్టమంటారు అన్నాడు. అవునవును నిన్ను కొడతా అని ఒకసారి ఒకడిని ఏదో షో జరుగుతుంటే ఏ ప్రతిదానికి చప్పట్లు లాగండి అంటాడు ఒక చోట. అవన్నీ అచ్చం కూడా ఎంత బాగా తీసుకుంటున్నారో వీళ్ళు టైమింగ్ లో చెప్తున్నారు బాలకృష్ణ విషయం. అవును సరే సరే వీళ్ళు ఒకటి అంటాడు. అవును అవును అవన్నీ చాలా చిన్న చిన్నవి చిన్న చిన్న స్వీట్ నథింగ్స్ అంటారు చూసారు. బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ అన్నట్టుగా దాంట్లో కనిపిస్తుంది అవి ఆ స్మాల్ బ్యూటీని ఇస్తున్నారు ఆయన. కరెక్ట్ సార్. మరి అదే తెలిస్తే గెస్ట్ని మీరు ఫైనల్ చేసిన తర్వాత తను ఓకే చేస్తున్నారా బాలకృష్ణ గారు? ఆయన అసలు ఎవరు చెప్తే వాళ్ళు ఏమంటే రేపు బలనా ఓకే ఆయన ఎవరైనా ఓకేనండి. ఆయన మేనేమైనా ఫోన్ చేయాలి వాళ్ళకైనా రేపు ఒక అదే కాల్ ఏమైనా అంటే అంటే బల నాయన వస్తున్నారండి వాళ్ళ నేను ఏమన్నా వాళ్ళతో మాట్లాడాలా బట్ లేదండి వాళ్ళకి షోకి వచ్చాక మాట్లాడతారు అన్నమాట. ఓకే వెరీ గుడ్. ఇంకా మీకు ఇప్పుడు గెస్ట్ల కొరత తీరినట్టు ఇంకా గెస్ట్లను మీరు సెలెక్ట్ చేసుకోవటం తప్ప గెస్ట్ దొరుకుతాడా అనేటువంటిది లేదు. అది సరే అంటే అంటే బాలకృష్ణ గారి స్టేచర్కు ఈ ప్రోగ్రామ్ స్టేచర్కి తగిన స్థాయిలో గెస్ట్లు ఇంకెంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో మీరు అనుకుంటున్నారు? చాలామంది ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారు. షో అయిపోయింది యాక్చువల్గా, సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయింది. ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్ వచ్చింది ఫస్ట్? 10 ఎపిసోడ్లు వచ్చింది. 10 ఎపిసోడ్లు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరి ఇంకా వాళ్ళు ఆహా వాళ్ళు ప్లాన్ ఇమీడియట్గా ఉంటుంది కంటిన్యూ. అది ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏమో ఉంటాయి కదా అది, బట్ ఉంటుందనే అనుకుంటున్నారు అందరూ, ఉందనే అంటున్నారు. బాలకృష్ణ గారు కూడా చేద్దామని అన్నారు, అరవింద్ గారు కూడా చేద్దామని అన్నారు. బట్ సీజన్ 1 అందులోనే మీకు లాస్ట్ సీజన్ మహేష్ బాబు గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయన సీజన్ ఎండింగ్ సిగ్నేచర్ ఒకటి చెప్పి వెళ్తాడు ఆయన, వాళ్ళ మాట అనే వెళ్తాడు మీ రచనలో ఆయన ఆయన వాచకంలో. అవును మరి ఇన్ని ఈ 10 ఎపిసోడ్స్లో ద ప్రామినెంట్ స్టార్స్ చిరంజీవి గారు, ఒక నాగార్జున గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు టచ్ అవ్వలేదు? టచ్ అవ్వలేదు అంటేనండి కొంతమందిని ట్రై చేసాం, కొంతమంది ట్రై చేయలేదు. ఈ నేను చెప్పిన ఈ నాలుగు పేర్లలో ఎవరిని టచ్ చేశారు, ఎవరిని ట్రై చేశారు? క్విజ్ పెడుతున్నారు మీరు, క్విజ్ ప్రోగ్రామ్ అయిపోయింది అంటారా? అంటే వెంకటేష్ గారిని అడిగాము, వెంకటేష్ గారు వస్తున్నారు, కాకపోతే ఆయన వెబ్ సిరీస్ ఒకటి షూట్ చేస్తున్నారు, ఆయన బాంబేలో ఉన్నారు ఎక్కువ. బాంబే నుంచి వచ్చేటప్పటికి సడన్గా ఆయన బర్త్డే, ఆ తర్వాత రాణా వచ్చాడు కదా షోకి. యాక్చువల్లీ వెంకటేష్ బాబు రాణా ఇద్దరు కలిపి రా ఇద్దరు కలిపి రాసాం షో. అయితే వెంకటేష్ గారు కుదరలేదు, ఈయనకేమో ఆపరేషన్ అయిన రోజునేమో ఆయన వస్తానన్న డేట్ ఉంది. తర్వాత ఈయనకి రెడీ అయినప్పుడు ఆయన డేట్ లేదు, డేట్ ఇష్యూ వచ్చి వెంకటేష్ గారు రాలా. అది రాకపోవడం బెటర్ అయింది. ఇది ఒక సెపరేట్ ఎపిసోడ్ అయింది, మళ్ళీ వెంకటేష్ తో మీరు సెపరేట్ చేస్తారు? చేస్తాం, అది డెఫినెట్గా చేస్తాం. రాణాది బాగా సక్సెస్ అయింది డెఫినెట్గా అతని పెళ్లి గురించి. నెక్స్ట్ చిరంజీవి గారు ఎప్పుడు వస్తారు ఈ ఎపిసోడ్లోకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చిరంజీవి గారు వస్తారండి, అంటే నెక్స్ట్ సీజన్కి అయితే అడిగారా? అడిగామండి, అడిగాం. అంటే ఆయన ఆయన రాకపోవడానికి రాజకీయ సామాజిక కోణాల్లో కారణాలు ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఆయన గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా, ఆచార్య డబ్బింగ్, ఆచార్య ప్యాచ్ వర్క్, వీటి మధ్యలో ఉన్నారు ఆయన. ఇది కాక రాజకీయ చదరంగం నడుస్తుంది ఒక పక్క, ఇన్నిటి మధ్యలో ఉన్నారు ఆయన. ఇన్నిటి మధ్యలో ఉన్నప్పుడు ఆయన షోకి చిరంజీవి గారు వస్తే షో ఏదో 2 గంటలు కూర్చొని మాట్లాడేసే షో కాదు. ఇద్దరు స్టాల్వర్డ్స్ ఎదురు బెదురు కూర్చున్నప్పుడు దాని యొక్క ప్రిపరేషను, దాన్ని యొక్క ప్రజెంట్ చేసే విధానం, దానికి కావాల్సిన ఫైర్ వర్క్స్, క్వశ్చన్స్, విజువల్ ఫైర్ వర్క్, వొకాబులరీ ఫైర్ వర్క్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ షుడ్ బి గోయింగ్ బిహైండ్ ఇట్ టు మేక్ ఇట్ ద బెస్ట్ షో. ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మాట్లాడుకుని ఏంటి సంగతిలో మీ ఇంట్లో ఉండేవారు ఇది కాదు కదా. 1983లో చిరంజీవి గారు ఖైదీని ముందు గురించి ఆయన ఉన్నాడు. 78లో ఎంట్రీ ఉంది, ఈయన 75లో తాతమ్మ కాలం ఉంది. ఈయనకి వయసులో చిన్నవాడు బాలకృష్ణ గారు, సీనియారిటీగా పెద్దవాడు. ఈ మ్యాజిక్ని మేము రిక్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో కొంత వర్క్ జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సీజన్కి ఆయన 100% ఆయనతోనే ఓపెన్ అవచ్చాము కూడా. నెక్స్ట్ సీజన్ తెలియదు, అన్స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు అని నేను నా కళ అని మేము అనుకుంటున్నాం. మంచిది, ఎక్స్పెక్ట్ చేస్తాం. నాగార్జున గారితో ఏంటి
నాగార్జున గారు మేము ట్రై చేయలేదు యాక్చువల్గా. అడగలేదు ఎందుకంటే ఆయన బిగ్ బాస్ షోలో ఉన్నారు, ఆయన బిగ్ బాస్ రెగ్యులర్ అదే టైంలో జరుగుతుంది కదా. సో వి థాట్ అది టైమింగ్ అది ఇబ్బంది అవుతుంది. బాలకృష్ణ గారికి నవంబర్లో షోల్డర్ ఆపరేషన్ జరిగింది. షోల్డర్ ఆపరేషన్ జరిగి డిసెంబర్ సెకండ్ వీక్ దాకా ఆయన రెడీ అవ్వాలి. ఈ 5 వీక్స్ గ్యాప్ వచ్చింది. సో కొన్ని దాంట్లో డైలాగ్ కూడా ఉంటుంది, వారం వారం రావాలని నేను సీరియల్ని కాదు చెప్పి, వారం వారం చెప్పిన టైంకి రావాలి నేను సీరియల్ని కాదు సెలబ్రేషన్ అంటాడు. ఎందుకంటే వారం వారం ఇవ్వలేకపోయాం ఎపిసోడ్, మేము వారం వారం ఎపిసోడ్ ఇవ్వలేకపోయాం, అందుకని మేము ఆ డైలాగ్ రాసాం. ఇనీషియల్గా నేను రాలేకపోయాను, నాకు ఏదో ఆపరేషన్ అయింది అంటే అది అది బాలకృష్ణ కాదు, అది అది బాలకృష్ణ గారు అటండ్ కదా, ఎస్కేప్ అదే. బట్ ఆయన స్టేచర్లో ఎస్కేప్ ఉండాలి. ఇప్పుడు భీష్ముడు కళ్ళు మూసుకుని ఇది సెకండ్ బాణం, ఇది అర్జునుడి బాణం అనుకోవాలి, అబ్బా నేను పుట్టింది అనలేడు కదా, అదే ఆయన బాలకృష్ణ. అట్లా ఇట్లాగే అదర్ లాంగ్వేజ్ సెలబ్రిటీస్ ఉన్నారు మనకి. ఒక విశాల్ ఉన్నాడు తెలుగులో, ఎక్స్క్లూసివ్ పాపులర్ సూర్య ఉన్నాడు, కార్తీ ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని కూడా ట్రై చేసే అవకాశం ఉందా? మీరు చెప్పిన తర్వాత వచ్చింది ఐడియా, ట్రై చేస్తాం. ఇది వెరీ గుడ్ ఐడియా, చూసారా ఇంటర్వ్యూ రావడంలో మంచి ఐడియా ఇచ్చారు మీరు, నిజంగా ఫ్యాంటాస్టిక్ ఐడియా, 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి పాపులారిటీ ఉంది కన్నడలో, కన్నడలో సుదీప్ ఉన్నాడు, సుదీప్ ఇక్కడ చూస్తారు. అవును చాలా బాగుంటుంది కూడా, శివరాజ్ కుమార్ బాగా చనువు ఉంది కన్నడ ఇండస్ట్రీలో. ఇక నేను ఎక్స్పాండ్ చేస్తాను, వెరీ గుడ్ ఐడియా. ఇప్పుడు మామూలుగా ఒక గేమ్ షో అనేటువంటి దానికి ఒక ప్రజెంటర్స్, వీళ్ళు స్పాన్సర్స్ ఉంటారు, ఆ స్పాన్సర్స్ గురించి యాంకర్ చెప్పడం అనేటువంటిది. కానీ బాలకృష్ణ గారి యాంకరింగ్లో స్పాన్సరింగ్ చెప్పడం అనేటువంటిది చాలా 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 అసలు అలా చెప్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ఎలా ఫీల్ అయ్యారు దాని గురించి? అదే ఇప్పుడు ఆయన బేసిక్గా ఎనర్జీ ఉన్న వ్యక్తి అంటే, నేను నాకు నేను ఎప్పుడు నన్ను ఎవరు స్పాన్సర్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ మామూలుగా స్టార్స్ ఈ స్పాన్సరర్స్ ఆ టాలెంట్ అంటే స్టార్కి ఏమి ఇస్తారు, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్గా కానీ మానిటరీగా కానీ ప్రోగ్రామ్కి ఎలా, ఈ విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుని ప్రోగ్రామ్కి ఉపయోగపడితే నాకేంటి అని ఆలోచించే సందర్భాలు నేను విన్నాను కర్ణాకర్ణిగా, అంటే కర్ణాకర్ణి అంటే వినికిడి. బట్ బాలకృష్ణ గారు అదేం లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి, సెల్ పాయింట్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, నందగోకుల్కి, ఇంకోటి అంటే శాండిల్వుడ్ ఫార్మ్స్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్, ఈ నాలుగిటికి చెప్పాలి అంతే కదా, టగటగడా చెప్పేశాడు ఆయన. అంటే ప్రోగ్రామ్కి ఇది ఉపయోగపడుతుందంటే చెప్పేయటమే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అనే మైండ్ సెట్ అయింది. అసలు ఈ ప్రోగ్రామ్కి మ్యాన్షన్ హౌస్కి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి సంబంధం గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన బామాయకి పెగ్గలా అంటే దాని వెనక మ్యాన్షన్ హౌస్ అనేటువంటిది. ఈయన బాలకృష్ణ గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత మ్యాన్షన్ హౌస్లో అప్రోచ్ అయ్యారా? అదే నిజమా? ఎందుకంటే అంటే ఒక డ్రింక్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయకూడదు కదా యాక్చువల్గా, లెక్క ప్రకారం చేయకూడదు. ఆయన ఏమీ చేయలేదు, ఆయన డ్రింక్ ప్రమోట్ చేయలేదు, ఆల్కహాల్ ప్రమోట్ చేయలేదు, వాటర్ ప్రమోట్ చేయలేదు, మెన్షన్ హౌస్ వాటర్. సరే, అది మనం దేనికి రిలేట్ చేసుకుందాం? ఇవన్నీ లీగల్ ట్యాంగిల్స్ అవన్నీ నాకు తెలియదు, కానీ మెన్షన్ హౌస్ అనేది ఆయనకి ఇష్టమైన డ్రింక్ అని స్పోక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎవరన్నా మోహన్ బాబు గారు అడిగితే రాయల్ సెల్యూట్ అన్నాడు. ఇప్పుడు టాక్ షో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బండ బూతులు మాట్లాడుకుంటున్న ప్రపంచంలో ఉన్నాం సార్ మనం, ఇష్టాయిష్టాలు మాట్లాడుకోలేము, ఇది సౌలభ్యం కూడా లేకపోతే ఎట్లా? ఒక మోరర్ ఇట్ యాడెడ్ అనదర్ ఎనర్జీ ఎక్స్ట్రా కిక్. బాలకృష్ణ గారికి అది అది ఇష్టం కాబట్టి ఆ బ్రాండు, వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి ఏమండి ఈ మేము బ్రాండింగ్ చేస్తాము, ఇట్ ఈస్ అన్ ఆనర్ ఫర్ దెమ్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడినప్పుడు బాలకృష్ణ గారు ఓకే, ఆయన పర్వాలేదా, లీగాలిటీ చూసుకుని దాన్ని బట్టి చేద్దాం అన్నారు. అంతే, మ్యాన్సన్ హౌస్ అంటే ఓన్లీ డ్రింకే కాకుండా వాళ్ళకి క్యాసెట్స్ ఉన్నాయి, వాటర్ సోడా ఉంది. బాలకృష్ణ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ తోడవటం, ఇంకా ఫైర్ బ్రాండ్ బ్లాస్ట్ అయింది.